హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కాల సర్పదోషం ఉన్నవాళ్ళు నాగుపాముకి అంటే ముఖ్యంగా నాగుల చెవితి నాగుల పంచమి నాడు పుట్టలో పాలు పోయొచ్చు పుట్టలో పాలు పోయడం అంటే పుట్టంతా తడిపేయడం కాదు భక్తితోటి అక్కడ నాగదేవత కొలువై ఉంది అన్న యొక్క సంకేతంతో భక్తితోటి అక్కడ ఆ పుట్టకు ఆ నాగదేవతకు పూజ చేయడము మరోవైపు నాగుపాము విగ్రహాలకు కూడా పూజ చేయడం సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేయడం అదేదో పాము వచ్చి పాలు తాగితే పలహారం పెట్టినంత సంతోషం అలా కాదండి మీరు నాగదేవత యొక్క అంటే అటు నాగ దోషాలు కానీ కాలసర్ప దోషాలు కానీ క్లియర్ చేసుకోవాలి అంటే నాగ రూపానికి మీరు పూజ చేయాలి సో ఏ జన్మలో చేసుకున్న తప్పు మిమ్మల్ని వెంటాడుతుంది కాబట్టి మీరు ఆ తప్పు తెలుసుకుని చెంపలేసుకొని నిన్నే నేను గౌరవిస్తున్నాను అంటూ ఆ నాగ ప్రతిమను ఆ నాగ దేవత అనే కాన్సెప్ట్ను మీరు భక్తితో పూజించాలి అప్పుడు నాగదేవత అవ్వడం అంటే మీ యొక్క నాగ అంటే పాముకు సంబంధించి లేదా కాలచక్రానికి సంబంధించి నాగ దోషాలు ఇవన్నీ కూడా క్లియర్ అవుతాయి సంతాన సాఫల్యత ఉంటుంది బిజినెస్లో గొప్పదనం ఉంటుంది అనుకున్న పనులు అవుతూ ఉంటాయి అది తప్ప పుట్టలో పాలు పోస్తే పాము వచ్చి కడుపు నిండా దాగి మిమ్మల్ని ఆశీర్వదిస్తుంది అని మాత్రం అనుకోకండి అలా కాదు అర్థం చేసుకోవాల్సిన శాస్త్రాన్ని కరెక్ట్గా అర్థం చేసుకుంటూనే అవుతుంది అయితే వెనకటికి ఒక గ్రామం ఉండేది ఆ గ్రామంలో ఒక నాగుపాము ఉండేది అయితే నాగపంచమి నాడు ఇలా భక్తులు పాలు పోయడానికి వస్తే అందులో ఒక భక్తుడు కూడా అలా పాలు పోయడానికి వచ్చాడు ఆ పాల గిన్నె అక్కడ పెట్టాడు అయితే ఇంతలో ఒక పెద్ద మనిషి అది తెలియక ఆ పాలను టీ కోసం అనుకొని ఉపయోగించుకొని చక్కగా పాలు టీ లాగా పెట్టుకున్నాడు అంతే ఇతను వచ్చి ఆ పాలు నాగదేవతకు పోద్దామని చూసేసరికి ఆ పాలు లేవు వెంటనే అయ్యో అని చెప్పి ఒక చిన్న చెంబులో నీళ్లు తీసుకొని నాగదేవత వద్దకు వెళ్ళి నా దగ్గర పాలు లేవు ఈ నీళ్లనే నువ్వు పాలుగా స్వీకరించు అంటాడు అప్పుడు ఎక్కడి నుంచి ప్రత్యక్షమైందో తెలియదు కానీ నాగదేవత వెళ్ళి ఆ యొక్క పెద్ద మనిషిని కాటేద్దామని విపరీతంగా చూసింది వెంటనే ఆ పెద్ద మనిషి పిల్లలు అడ్డుపడి మమ్మల్ని కాటయి అంతేగాని మా నాన్నను వదిలేయని ప్రాధేయపడ్డారు ఈ మాటకి ఆ పాము సంతోషపడి అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆ తర్వాత ఆ పెద్ద మనిషి కూడా నేను ప్రతి సంవత్సరం నీకు పాలు పోస్తాను అంటూ కూడా దండం పెట్టుకున్నాడు ఆ విధంగా నాగపంచమి నాడు ఆ ఊళ్ళో వాళ్ళు ఆ పెద్ద మనిషి ఆ పిల్లలు అందరూ పాలు పోస్తూ ఉంటారు అప్పుడు ఆ నాగదేవత కూడా ఊళ్ళో వాళ్ళతో మాట్లాడుతుంది అని అక్కడి వాళ్ళు చెబుతూ ఉంటారు వాళ్ళ కోరికలు తీరుస్తూ ఉంటుంది వాళ్ళ కష్టాలు తీరుస్తూ ఉంటుంది కాలసర్ప దోషాలు నాగదోషాలు సంతాన దోషాలు సమస్యలు ధ్యాన సమస్యలు మరోవైపు ఇటు డబ్బు సమస్యలన్నీ కూడా క్లియర్ చేస్తూ మొత్తానికి వ్యాపార ఉద్యోగ వృద్ధి సాధింపజేస్తూ అన్ని రకాల దోషాలు పోగొట్టి అందరినీ ఆశీర్వదిస్తుంది ఈ నాగదేవత అని అక్కడి ప్రజలు చెప్తూ ఉంటారు మీరు కూడా ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి నాగదేవత పేరును కూడా కామెంట్లో టైప్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి